ఊచకోత అనే పదం ఎందుకు పుట్టిందో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరికీ అర్థమైంది. ఇది మామూలు ఊచకోత కాదు, అరవీర భయంకరమైన ఊచకోత. ఏంటండి నేనేం మాట్లాడుతున్నానో మీకు ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. వెంటితెర మీద కేజీఎఫ్ చాప్టర్ 2 బొమ్మ పడింది. పట్టమే కాదు, బొమ్మ అద్దరింది, వీర లెవెల్లో అద్దరిపోయింది. యశ్ దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైపోయింది. అబ్బాబ్బాబ్బా, ఏముందండి సినిమా! థియేటర్లో కూర్చుని చాప్టర్ 2 చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదండి. చాప్టర్ 1 మించి చాప్టర్ 2 ఉంది. యష్ నటన అయితే నా భూతో నా భవిష్యత్. ఆకలితో ఉన్న సింహం తన ఆకలిని తీర్చుకోవడానికి వేటను కొనసాగిస్తున్నప్పుడు సింహం ముఖం ఎంత భయంకరంగా ఉంటుందో ఇందులో యష్ ముఖం కూడా అంతే భయంకరంగా ఉంటుంది. చాప్టర్ 1లో తన తల్లికి ఇచ్చిన మాటని నెరవేర్చాలనుకున్న యష్, అదేనండి మన రాకీ బాయ్, చాప్టర్ 2లో తనకన్నా 100 రెట్లు ఎక్కువ బలం కలిగిన శత్రువులతో పోరాటం మరియు దేశాన్ని శాసించే అధికార శక్తులతో రాకీబాయ్ యుద్ధం చేయాల్సి వచ్చింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి తనే రాజుగా ఉండాలనుకున్న రాకీబాయ్ తపన సినిమాలోని ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. రాకీబాయ్గా యష్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కొన్ని కొన్ని సీన్స్లో అయితే ఏకంగా గూస్ పంప్స్ వస్తాయి. థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళాక కూడా ఆర్ఆర్ మన చెవుల్లో నుంచి మాత్రం ఖచ్చితంగా వెళ్ళదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి ఏ ముహూర్తాన కేజీఎఫ్ కథ మైండ్లోకి వచ్చిందో కానీ ఇండియన్ సినిమా ప్రేక్షకుల మైండ్లో నుంచి కేజీఎఫ్ మాత్రం వెళ్ళదు. నో డౌట్, కేజీఎఫ్ చాప్టర్ 2 చాప్టర్ 1 మించి సూపర్ డూపర్ హిట్. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్స్ విషయానికి వస్తే ముఖ్యంగా అధిరా గురించి మాట్లాడుకోవాలి. అదేనండి మన సంజయ్ దత్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. పార్ట్ 1లో గరుడతోను, పార్ట్ 2లో యష్ గరుడను మించిన అధిరాతో డీ కొడతాడు. ఇకపోతే అలనాటి నేషనల్ హీరోయిన్ రవీన టండన్ రాకతో చాప్టర్ 2కి ఫ్రెష్నెస్ వచ్చింది. అధికార బలం కలిగిన ఒక అతీంద్రియ శక్తిగా ఆమె నటన ఎవరెస్ట్ శిఖరాన్ని దాటింది. అలాగే జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ ఆయన పాత్రలో లీనమైపోయి నటించారు. అలాగే రావు రమేష్ గారు కూడా ఆయన పాత్రకి జీవం పోశారు. చాప్టర్ 1లో తన పర్ఫార్మెన్స్తో మెప్పించిన హీరోయిన్ చాప్టర్ 2లో కూడా మెప్పించారు. సినిమాటోగ్రఫీ అంటే ఎంత బలమైన శక్తో చాప్టర్ 2 ద్వారా ఇంకొకసారి నిరూపితమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కవాడు మాత్రమే చక్కర్లు కొడుతోంది. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, చూస్తే కేజీఎఫ్ చాప్టర్ 2 చూడాలి అన్నట్టు ఇంకొక ముఖ్యమైన విషయం, మన ఇండియా బార్డర్లో కాపలా కాసే జవాన్లు కూడా వంతుల వారీగా సెలవులు పెడుతూ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకి వెళ్తున్నారంట. రాకీబాయ్ని అస్సలు మిస్ అవ్వద్దు, సినిమా ఫ్యాంటాస్టిక్గా ఉంది. సో ఆడియన్స్, డోంట్ మిస్ కేజీఎఫ్ చాప్టర్ 2. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.